ప్రియాత్ మీలందరికి మీ ఆజయ జయ నమస్కారం. జై హింద్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జై హింద్ కార్యక్రమం హాంకాంగ్ నుంచి ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్నందున ఇక్కడ విషయాలు కొన్ని చెప్తాను. ముందుగా ఇక్కడ సమయం సాయంత్రం 7:02, టెంపరేచర్ 27.4 డిగ్రీల సెల్సియస్ ఉంది, గాలిలో తేమ 88% ఉంది, యూవీ ఇంటెన్సిటీ 0.4 ఉంది, చాలా తక్కువ ఉంది. ఈ రోజంతా కూడా వర్షం అప్పుడప్పుడు పడుతూనే ఉందన్నమాట, కాబట్టి వాతావరణం చాలా బాగుంది. సరే, ఈరోజు జైన్ కార్యక్రమంలో మనతో పాటు అతిథి ఉన్నారు. అతిథి గురించి 2 ముక్కలు చెప్పేసి తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకి సాగిస్తూ వారితోనే వారి గురించి అడిగి తెలుసుకుందాం. సో సభీ సున్నే వాళ్ళ సభీ దోస్తో కో జై హింద్ మే ఆప్కా స్వాగత హై, ఔర్ యే కార్యక్రమ్ హాంకాంగ్ సే కియా జా రహా హై. హాంకాంగ్ మే అభీ యహాం కా సమయ హై శామ్ కే 7:03, ఔర్ ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే హమారే సాథ్ హై హమారే దోస్త్ హుతాంశ్ వర్మా ఢిల్లీ సే, ఉన్కే సాథ్ హమ్ బహుత్ కుచ్ బాతే కరేంగే, లేకిన్ పెహలే హమ్ ఉన్కా స్వాగత్ కర్తే హై. లెట్స్ వెల్కమ్ ఆర్ గెస్ట్ దిస్ ఈవినింగ్, హుతాంశ్ వర్మా. హాయ్ హుతాంశ్. हेलो, नमस्ते सभी. नमस्ते, आपको जय हिंद कार्यक्रम में हार्दिक स्वागत है. धन्यवाद. अच्छा हुतांश, हम जय हिंद कार्यक्रम अपने नेशनल सॉन्ग से शुरू करते हैं, जातीय गान से. तो क्या आप ही हो सके तो स्वर मिलाइएगा. पहले हमारा वंदे मातरम. वंदे मातरम, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, శస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సువాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే. ప్రతి వారం వందే మాతరం తర్వాత మన జవాన్లందరికీ, వారి కుటుంబాల్లో ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటారో వారందరికీ కూడా మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వారం కూడా నాతో పాటుగా ఉన్నారు హుతాంష్, హుతాంష్ తరఫు నుంచి, తర్వాత గోపి గారు ఉన్నారు ఈరోజు. సో గోపి గారి తరఫు నుంచి, టోరీ కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి మన జవాన్లకి, వారి కుటుంబంలో వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాట వచ్చేస్తుంది. కానీ ముందుగా నేను హుతాంష్తో కూడా చెప్తాను. హుతాంష్, ఆజ్ హమ్ హర్ హఫ్తే జిస్ తరహ సే హమారే జవాన్ ఫౌజీ భాయియో కే లియే హమ్ జన్మదిన్ కి ముబారక్బాద్ దేతే హై, ఔర్ ఉన్కే పరివార్ మే భీ ఆజ్ జిన్కా భీ జన్మదిన్ హోతా హై ఉన్కే లియే హమ్ శుభకామనాయే దేతే హువే ఏక్ ఛోటా సా గీత్ సునాతే హై. తో ఆప్ భీ అప్ని తరఫ్ సే ఉన్ సబ్కో జన్మదిన్ కి ముబారక్బాద్ దీజియేగా. జీ బిల్కుల్, సభీ ఫౌజియో భాయియో కో ఔర్ ఉన్కే పరివార్ వాలో కో మేరీ తరఫ్ సే జన్మదిన్ కి శుభకామనాయే. तो एक छोटा सा गीत उनके लिए. जी बिल्कुल. जन्मदिनमिदं ऐ प्रिय सखे, जन्मदिनमिदं ऐ प्रिय सखे, शन्तनोतु ते सर्वदा मुदं, शन्तनोतु ते सर्वदा मुदम्, प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी, ईश्वर सदा त्वां च रक्षतु, ईश्वर सदा त्वां च रक्षतु, पुण्यकर्मणा कीर्तिमर्चय, पुण्यकर्मणा कीर्तिमर्चय, जीवनं तव भवतु सार्थकम्,
జీవనం తవ భవతు సార్థకం జన్మదినమిదం ఐతియ సఖే జన్మదినమిదం ఐతియ సఖే శంతనోతు తే సర్వదా ముదం శంతనోతు తే సర్వదా ముదం సర్వదా ముదం. जिस तरह से हमारे फौजी भाइयों को देश की रक्षा करने के लिए वो कोई भी जात पात भेदभाव भाषा कुछ नहीं मानते, उसी तरह उन सब के लिए ये गीत संस्कृत में था. और इसका अर्थ मैं अंग्रेजी में बता देती हूँ ताकि सबको समझ में आ जाए. एंड इसका अर्थ ये था कि ओ डियर फ्रेंड मे दिस बर्थडे ब्रिंग ऑस्पिशियसनेस एंड जॉय टू यू फॉर एवर. इंडीड वी ऑल प्रे फॉर योर लॉन्ग लाइफ. May the Lord always protect you. By noble deeds, may you attain fame and may your life be fulfilled. तो इस तरह से हम उनकी शुभकामनाएं करते हैं. तो हुदांश, आप बताइए दिल्ली में कैसा है मौसम? दिल्ली में मौसम बस धूप थोड़ी कम है और बारिश होने के चांसेस रहते हैं, पर फिलहाल तो गर्मी बहुत है. गर्मी बहुत है जी, उमस वाला मौसम है बहुत. मतलब बारिश होनी चाहिए, जोरदार की बारिश. मे बी जरूरत है दिल्ली वालों को बारिश की बहुत जरूरत है. एंड अभी तो रक्षाबंधन आने ही वाला है, तो आई थिंक अगले हफ्ते से बारिश हो जाएगी. हम भी यही उम्मीद तो हमारी भी यही रखनी है. अच्छा बोलो, आपका दिन कैसे गया? आज का दिन क्या करते हो? संडे स्पेशल क्या होता है? संडे स्पेशल तो वैसे यही होता है कि थोड़ी देर उठते हैं, बिकॉज मैं स्कूल में टीचर हूँ, तो जल्दी उठना, जल्दी जॉब पे जाना, ये सब रहता है. और वैसे संडे को थोड़ा देर से उठते हैं, खाने पीने के लिए फिर निकल जाते हैं बाहर घूमने फिरने. लेकिन अभी फिलहाल कारगिल विजय दिवस है तो थोड़ा काम ज्यादा है, तो बस आज सुबह से फौजी भाइयों की तस्वीरें बनाने में लगा हुआ था. अच्छा जी, तो आप स्कूल में पढ़ाते हो? जी, फाइन आर्ट्स. और किस उम्र के बच्चे होते हैं? मैं बेसिकली 8th क्लास तक पढ़ाता हूँ, 6 to 8. अच्छा Okay. जी, तो वही 12 से 13-14 साल के बच्चे. राइट राइट, प्राइमरी सेकेंडरी मिडिल स्कूल एक्चुअली. जी 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 बिल्कुल. ओके, और ये शौक आपको कब से, मतलब बचपन से था चित्रकार बनने का, या फिर यूं ही ऐसे ही आ गया? नहीं, बचपन से ही एक्चुअली मैं ड्राइंग वगैरह करता रहता था, बुक्स में से देख के तस्वीरों को जो है कॉपी करना. और मैंने अपना पहला लाइफ का जो पहला ड्राइंग कंपटीशन था वो फर्स्ट क्लास में जीता था. अरे वाह, तो मतलब 6 साल. हाँ, उसके बाद फिर ये है कि ये दौर आगे बढ़ता गया, फिर जैसे जैसे क्लासेस ऊपर पढ़ाई ज्यादा होती रही, फिर उसके बाद आर्ट के लिए और लगाव बढ़ता गया. कुछ हमारे स्कूल के टीचर ने भी मुझे बहुत सपोर्ट किया, उन्होंने भी मुझे एक बूस्ट दिया इसमें आगे बढ़ने के लिए. फिर कॉम्पिटिशन खेले नेशनल्स और स्टेट काफी, तो बस फिर वहीं से शुरुआत सोच लिया था कि अब बनना है तो आर्टिस्ट ही बनना है, और बस यही आर्ट में ही कुछ करना है. अच्छा, तो फिर आर्ट में आप किस तरह की आर्ट वर्क करते हो, मतलब कैनवस पे या फिर पेंटिंग में? किस तरह की पेंटिंग आप ज्यादा पसंद करते हो? वैसे तो मैं आर्ट में सभी तरह की पेंटिंग्स करता हूँ, स्केचेस भी करता हूँ पेपर पे, वाटर कलर्स. लेकिन अगर मेरा आप कहें कि मेरा फोर्टे क्या है, तो दैट इज रियलिस्टिक. मुझे रियलिस्टिक काम करना बहुत पसंद है. ऑयल ऑन कैनवस, एक्रेलिक ऑन कैनवस, कलर्स और ये सब तो खैर हमारे इक्विपमेंट्स हैं, बट जो सोच रहती है वो रियलिस्टिक ही करने की कोशिश करता हूँ कॉन्सेप्ट वाइज. जी, तो फिर ये स्कूल में पढ़ाना कैसे शुरू हुआ? स्कूल में पढ़ाना, एक्चुअली मैं टीचर कभी भी नहीं बनना चाहता था, सही बताऊं तो. और ये था कि उस टाइम पे जरूरत थी एक जॉब की, और मेरा हाथ शुरू से ही बहुत अच्छा है, तो साइड बाय साइड अपनी पढ़ाई भी करी. एक प्राइमरी, पहले जूनियर स्कूल में वर्क स्टार्ट भी किया एज ए नॉन टीचिंग स्टाफ बेसिकली, उनके जैसे पूरे स्कूल में डेकोरेशंस, बोर्ड, ये सब शुरू किया. और उसके बाद धीरे धीरे क्वालिफिकेशंस जैसे जैसे पूरी करते गए और डिप्लोमा लिया आर्ट में, उसके बाद फिर स्कूल में एज ए टीचर पढ़ाना शुरू किया. वेरी गुड. ओके, और आपके साथ आपके भाई बहन और कोई है जो इस
کلا کے شوقین ہیں. نہیں میرے گھر میں ایکچولی کیا ہے کہ ہم لوگ سنار فیملی سے بلانگ کرتے ہیں. اچھا تو پینٹنگ میں تو نہیں کہوں گا, پینٹنگ میں تو میری ایک ماسی ہے, باقی سبھی لوگ سنار لائن میں تو کچھ نہ کچھ آرٹ ان کے اندر ہے. یہ ہمیں بالکل بالکل ہر ایک سنار میں تو ہے گفٹڈ. بالکل میری مدر جو ہے وہ ڈریس ڈیزائنر ہے, بیسکلی بھگوانوں کی پوشاک ڈیزائن کرتی ہیں. اور میرا بردر تو نہیں ہے خیر کمپیوٹر لائن میں وہ, باقی میری وائف ہے, وائف بھی اچھا خاصا آرٹ کر لیتی ہیں. تو کافی مدد مل جاتی ہے پھر آپ کو. نہیں میں اس چیز میں خیر کسی کی مدد نہیں لیتا, لیکن ہاں وہ اپنا انجوائے کرتے ہیں, ہم اپنا انجوائے کرتے ہیں کام کو. اچھا دو منٹ اپنے دوستوں کے لیے میں تیلگو میں بتا دوں. تو میں ہوتانش ڈیلیلو ఉంటాడండి. ఇతను అతి చిన్న వయసులోనే పెయింటింగ్ అది నేర్చుకున్నాట. మొట్టమొదటి కాంపిటీషన్ 6 సంవత్సరాలకే గెలుచుకున్నా అని చెప్తున్నాడు. ఆ తర్వాత అలా నెమ్మదిగా టీచర్ల ప్రోత్సాహం, తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పెయింటింగ్ నేర్చుకోవడం, ఇతర కాంపిటీషన్స్ లో పాల్గొనడం, అలా బహుమతులు గెలుచుకుంటూ ముందుకు సాగిపోయాడు అనమాట. తర్వాత అనుకోకుండా తను స్కూల్లో టీచర్గా ఆర్ట్ టీచర్గా చేరి పిల్లలకి ఆర్ట్ నేర్పిస్తూ ఉంటాడనమాట. అంతేకాకుండా తను అది చేస్తూ కూడా మరి చదువుకోవాలి అని చెప్పి పక్కన డిప్లొమా చేశారు ఆర్ట్లో. అదైన తర్వాత ఇప్పుడు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంటూ ఆర్ట్ పక్కన తనకి చాలా ఇష్టమైన పని కాబట్టి అలా పెయింటింగ్స్ కూడా చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలైతే సునార్ అంటే గోల్డ్ స్మిత్ అనమాట. వాళ్ళందరూ మరి బంగారంతో పనిచేస్తున్నారు అంటే వాళ్ళలో ఏదో విధంగా ఏదో కళ ఉంది కదా నగలు డిజైన్ చేయడంలో వాటిలో. సో అది తను అంటున్నారనమాట. వాళ్ళ అమ్మ డ్రెస్ డిజైనర్ అంటున్నారు, వాళ్ళ తమ్ముడు కంప్యూటర్స్ అని అంటున్నారు, మరి అతని భార్య కూడా ఓ మాదిరిగా చిత్రకళలో అభిరుచి ఉన్న మనిషి అనమాట. సో మనం మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మీరు కనుక కాల్ చేయాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయొచ్చు. జో హమారే దోస్త్ సున్ రే అగర్ ఉన్కో ఆప్సే బాత్ కర్నీ హై, కాల్ కర్నా హై షో మే, తో జరూర్ కాల్ కర్ సకతే హై ఇన్ నంబర్స్ పర్ USA 703-879-6611, UK సే 0203-287-8674, ఆస్ట్రేలియా సే 0280-06-8674, भारत से 0400-666-24513. किसी भी देश से आराम से कॉल कर सकते हैं थ्रू स्काइप. स्काइप का आईडी है tori.live1. और हमारा फेसबुक पेज भी है टोरी लाइव रेडियो, और RJJR का पेज भी है. वहां पर भी आप अगर कुछ कहना चाहते हैं, कुछ पूछना चाहते हैं, तो वहां पे आप आज के इस कार्यक्रम के पोस्ट के नीचे کامنٹ باکس میں ضرور پیش کیجیے گا, ہم اسے پڑھ کر سنانے کی کوشش کرتے ہیں. اچھا ہوتانش, چھوٹا سا ہم ایک بھکتی گیت سنیں. جی بالکل, تاکہ تھوڑی اور بھی جوش آ جائے, تھوڑی سی شکتی آ جائے. ڈیفینیٹلی, کیا بولتے ہو؟ جی بالکل, کوئی بالکل سننا چاہیں گے. اور یہ خاص کر میں کہوں گی کہ ہم سب کے لیے ہے, ہمیں آئی تھنک اس گیت کو ہمیشہ سننا چاہیے. تو آپ بھی سنیے اور پھر بتائیے گا کہ آپ کو یہ گیت سن کر کیسے لگا. ٹھیک ہے, تو ہم ایک چھوٹا سا بریک لیتے ہیں. اپڑا چن ویرام تیسکندام انڈی, اور بھکتی گیتان ونپستنا. یہ بھکتی گیتان ونن تروات ملی اوچی ہوتانش تو ماتھار دام منٹونے ونڈی. جائے ہند می جائے توٹی پرتی آدواروں ایجے سمیان کی سنتے رہیے گا. جائے ہند آپ کی جیا سے اس سٹوری پر. తెలుగువారి ఆత్మీయ వారధి జై హింద్ మే ఆప్ సబ్కా పునర్ స్వాగత హై. వెల్కమ్ బ్యాక్ టు జై హింద్. వెల్కమ్ హుతాంష్ వన్స్ అగైన్ టు జై హింద్. హుతాంష్, జైసే ఆప్ జాంతే హో జై హింద్ कार्यक्रम हमने इसलिए शुरू किया था कि हम अपने देश के लिए कुछ कर पाए, चाहे डायरेक्टली नहीं कर पाए तो इनडायरेक्टली हम इस तरह से देश के लिए कुछ करना चाहते हैं. और हमारे फौजी भाइयों के बारे में, उनकी वीर गाथाओं के बारे में, उनके परिवार वालों के बारे में, उनके एहसासों के बारे में, हम अपने सामान्य
جن جیون میں ان کے بارے میں احساس دلانا چاہتے تھے. بالکل. اینڈ اس طرح سے یہ کاریکرم شروع ہوا اور 5 سال ہم نے پورا کر لیا. اور ایسے میں ہمیں لگا کہ جس نئے دور سے آپ ہمیں لے جا رہے ہو, ان کے چتر بنا کر ان کے گھر تک پہنچانا, یہ آپ کو کیسے من میں آیا, یہ بات کیسے, یہ احساس کیسے جاگا آپ میں؟ دیکھیں, ویسے میرے فیملی میں یا پھر میری پوری فیملی میں بھی کوئی بھی آرمی بیک گراؤنڈ سے نہیں ہے, لیکن میرے فادر کو شروع سے ہی جیسے کہ دیش بھکتی کی تھوڑی وہ بھاونا ان کے اندر, اور پکچرز دیکھنا, ہر سال 26 جنوری کی پریڈ دیکھنا, اور میرے حساب سے جب میرے فادر تھے تو ایل او سی ہمارے گھر میں قریب 200 بار چلی ہوگی. تو ایک دن, مطلب جیسے میں اسٹارٹنگ سے کمرشل ورک بہت زیادہ کرا ہے, تو پینٹنگز بنانا, ایگزیبٹ کرنا, سیل آؤٹ کرنا, یہ سب بھی کرتا رہتا ہوں, اور اسکول جاب بھی چلتی رہتی ہے. تو اتنا دیکھیں, میں اس چیز کے لیے جھوٹ نہیں بولوں گا کہ مجھے شروع سے ہی تھا دیش بھکتی کی بھاونا تھی, ایسا کچھ نہیں. لیکن ہاں, اپنی اپنی لائف میں لوگ اتنا بزی ہو جاتے ہیں کہ ہم کئی چیزیں نگلیکٹ کر دیتے ہیں. جیسے میڈیا میں اگر آپ دیکھیں تو جب تک کوئی بہت بڑی گھٹنا نہ ہو, تو اگر کوئی شہید ہوتا ہے تو اس کی ایک چھوٹی سی بس ٹرپ چل جاتی ہے اور اس کو ہم دیکھ کے نظر انداز کر دیتے ہیں. تو وہی پہلے میں بھی کچھ اسی طریقے, آج سے قریب 3 سال پہلے میرے اندر بھی یہی سوچ تھی کہ اپنی لائف میں ہم اتنا بزی تھے کہ ہمیں ان چیزوں کے بارے میں سوچنے کا ٹائم ہی نہیں ملتا تھا. لیکن اس کے بعد ایک دن میرے فادر نے, میں کچھ پورٹریٹس ٹرائی کر رہا تھا, تو میرے فادر نے بولا بھائی تو ان کے, جیسے کہ ہم نارملی کس کے پورٹریٹ بنائیں گے, تو نیٹ پہ سرچ کریں گے کسی بالی ووڈ ایکٹر کا, ایکٹر کا, یا پھر کسی لیڈر کا, کسی لیڈر کا جو بڑے ایزیلی جن کے فوٹوگرافس اویلیبل ہو جائیں گے. میرے فادر نے مجھے ایسے ہی بول دیا کہ بھائی تو ان کے بنا رہا ہے تو کسی فوجی کا کیوں نہیں بناتا, کارگل وار کے جو شہید ہیں ان کا کیوں نہیں بناتا. تو میرے دماغ میں ایک دم سے ایک آئیڈیا کریک ہوا کہ ہاں, ان کا بھی کہنا ٹھیک ہے کہ پورٹریٹس ہی ٹرائی کرنے ہیں, تو کیوں نہ ہم فوجی, کسی فوجی کا بنائیں. تو میں نے انٹرنیٹ سے کارگل کی انفارمیشن, بیکاز ہمیں تو کچھ آئیڈیا ہی نہیں کہ آرمی کا کیا طریقہ ہے اور کیسے کیا ہوا ہے, اور کارگل وار جب ہوئی تھی تو میں بہت چھوٹا تھا. تو میں نے کارگل وار انٹرنیٹ پہ سرچ کیا, اور اس کے میں نے کچھ ایک نام جیسے کہ لیفٹیننٹ سورب کالیا, کیپٹن وکرم بترا, کیپٹن انوج نیئر, ان سب کے نام میرے سامنے آئے. میں نے ان کی فوٹوگرافس نکالی اور کچھ ایک پورٹریٹس میں نے ڈرا کر دیے. ڈرا کرنے کے بعد میرے فادر نے مجھے بولا کہ ان کو ان کی فیملیز تک پہنچا دیں کسی طریقے سے. اب جاب کے ساتھ اور پینٹنگز کرنا اور یہ سب کام, تو مجھے تھوڑا ہیکٹک لگا. میں نے کہا یار کیسے کروں گا پاپا, میرے کو کوئی انفارمیشن ہی نہیں ہے ان کے بارے میں کیسے. کہتے ہوئے کوشش تو کر, نہیں ہوتا تو ایک الگ بات ہے, کوشش تو کر سکتا ہے. میں نے پھر انڈین آرمی کے ویب ماسٹر ویب سائٹ پہ میں نے ان کو ایک ای میل ڈالا کہ میں نے ایسے ایسے سر پورٹریٹ بنائے ہیں اور میں ان کی فیملیز تک دینا چاہتا ہوں, اور اس کے لیے میں کوئی چارج نہیں کرنا چاہتا, یہ ایک فری آف کاسٹ انیشیٹو میں شروع کرنا چاہتا ہوں. تو ان کا رپلائی بھی آیا, اور جب رپلائی آیا تو انہوں نے مجھے ملنے کے لیے بلایا. پر گھٹنا کرم یہ رہا کہ جب انہوں نے مجھے ملنے بلایا, اس بیچ میرے فادر کی ڈیتھ ہو گئی. تو اب یہ تھا کہ میٹنگ اس کے کافی دن بعد ہے, تب تک کوئی انفارمیشن نہیں تھی, کام کرتے کرتے 3-4 مہینے بیت چکے تھے, اور مجھے بلایا گیا. انہوں نے مجھے بہت اپریشیٹ کیا, پر آرمی ہیڈ کوارٹر سے بہت کم مجھے مدد ملی کہ انہوں نے مجھے کوئی پورٹریٹس کے لیے یہ فوٹوگرافس پرووائڈ نہیں کری. ان کے بھی اپنے دیکھے رولز ہوتے ہیں, کانفیڈینشیل بالکل, اور سیویلینس کو وہ اتنا انٹروڈیوس نہیں کریں گے اس چیز میں. تو میں نے کہا کوئی بات نہیں سر, میں اپنے, آپ نے مجھے اپریشیٹ کیا, یہی میرے لیے بہت ہے, میں اپنے لیول پہ اس کام کو آگے بڑھاؤں گا. تو وہاں سے میں واپس آیا, میرے فادر کی 13ویں ہوئی اس کے بعد ہی مجھے فرسٹ کال شہید کی فیملی سے آ گیا, لیفٹیننٹ نوجیت سنگھ کے فادر نے مجھے کال کیا اور مجھے بولا کہ آپ نے میرے بیٹے کا ایسے ایسے پورٹریٹ بنایا, میں نوجیت جی کا فادر بول رہا ہوں. اور مجھے تب لگا کہ ہاں, میرے فادر کہیں سے مجھے دیکھ رہے ہیں اور آشیرواد دے رہے ہیں. اچھا بھوتانش, ہاں میں آپ کو معاف کیجیے, 2 منٹ کے لیے روکنا چاہوں گی, اور ہمارے ساتھ کوئی دوست جڑے ہوئے ہیں, ان کو بلا لیتے ہیں. ہیلو, جے میڈم, گڈ ایوننگ. ہاں نمستے, گڈ ایوننگ, ایورنڈی روی پرچوری فرام بینگلور.
రవి గారు బెంగళూరు నుంచి ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. వర్మజీ, గుడ్ ఈవినింగ్. వర్మజీ, గుడ్ ఈవినింగ్ జీ. కేసవ్ ఆప్కో బడియా, ఆప్ బతాయే. మే అచ్చా హూ జీ. మేడం సంతోషం మేడం, మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అవునా? ప్రోమోని చాలా రోజులుగా వింటున్నాను, కాల్ చేద్దాం అనుకుంటున్నాను కానీ బిజీగా ఉండిపి చేయలేకపోయాను. ఈ రోజు కొంచెం ఫ్రీ చేసుకుని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ జయన్ కార్యక్రమానికి కాల్ చేసినందుకు చాలా సంతోషం అండి. రెగ్యులర్ కాలర్ ని మన టోరీకి, చాలా సంతోషంగా ఉంది. ఒక ఆర్మీ అతన్ని మనం పిలిపించి మాట్లాడిస్తున్నందుకు. మీరు ఇదివరకు మాట్లాడారనుకుంటా, హలో హాంకాంగ్ కార్యక్రమంలో విన్నట్టున్నాను. ఎస్ ఎస్ కరెక్ట్ మేడం. అవునా? హలో హాంకాంగ్ ఇది రెండు చేస్తున్నారా మేడం మీరు? అవునండి, వీకెండ్స్ లో సాటర్డే సండే చేస్తాను. అదే మీరు రవి పరిచయం అనగానే నాకు వెంటనే గుర్తొచ్చింది. సో రైట్, ఇతను మరి పెయింటింగ్ చేసి మన జవాన్లది చేస్తూ ఉంటారనమాట, అతన్ని అభినందించండి. మీరు కాల్ చేసిందే చాలా పెద్ద అభినందన అతనికి. థ్యాంక్ యూ. ఎస్ మేడం, వాళ్ళని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి మేడం. ఎల్ఓసి కాడ వాళ్ళు ఉండడము, జవాన్లు ఉండడం వల్ల మనం హ్యాపీగా ప్రశాంతంగా తిరుగుతున్నాం. ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఇప్పుడుండే నియర్ బై కంట్రీస్ లో వాళ్ళు ఉండే మనల్ని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామని చూస్తున్నారా కానీ కలిసిమెలిసి పోదాం అనే ఉద్దేశం ఏది లేదు మేడం. అట్లాంటి టైంలో వీళ్ళు పోరాడుతున్నారు చూడండి, ప్రాణాలకి అర్పించే లైఫ్ అదంతా. వర్మజీ జీ, ఆప్కా బడే నమస్కార. జీ ఆప్కో భీ నమస్కార్. యా తోడ తోడ మళ్ళీ మేము మెరహ హిందీ కా కోయి సార్ కోయి దిక్కత్ నీ మేరా రవి రవి పరిచర్ కా బెంగళూరు సే బోల్ రహా హూ. జీ జీ ఆప్కా కామ్ హై అచ్చా హై, మే సుంతా హూ. ఆధా ఘంటా సే ప్రోగ్రామ్ హోతా హై నా, మే సుంతాతా హూ ఆప్కా కేసా బోల్తా హై తో నా. అచ్చా అచ్చా యా యా చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సో హుతాంశు యహీ కహనా చాహ రహే కి హమారే ఫౌజీ హై ఇస్లియే హమ్ ఇత్నే శాంతి సే రహ పా రహే హై. శాయద్ హమారే సాథ్ ఔర్ ఏక్ దోస్త్ హై. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎలా ఉన్నారు రమేష్ గారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. హుతాంశ్ హమారే సాథ్ హై, రమేష్ జీ బహరైన్ సే. రమేష్ జీ నమస్కార్. నమస్కార్ సార్, కైసే హో? బడియా, ఆప్ బతాయే. జీ బహుత్ ఖుష్ హో రహే ఆప్కా యే జో చిత్ర లేఖన్ కా బారే మే సున్కర్ మేడమ్ జీ నే బతా రహా థా. జీ ధన్యవాద, బహుత్ బహుత ఆప్సే అభి ఆజ్ ఆప్సే బాత్ కర్కే బహుత్ మేరే కో ఖుషీ లగ్ రహా హై. ముజే భీ ఖుషీ లగ్ రహా సార్. జీ తో మేడమ్ సే బాత్ కర్తా హూ. జీ మేడమ్. ఆ చెప్పండి. నేను అంటే ఒక గంట నుంచి వింటున్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గోల్స్ మీద తల్లిదండ్రులు చెప్తున్నారు కదా మీరు. అవును. అంటే ఇప్పుడు ఇది కార్గిల్ యుద్ధం నుంచి అతను ఏంటి ఆయనలో ఒక ఆలోచన వచ్చిందని చెప్తున్నారు కదా కార్గిల్ యుద్ధంలో. అంటే వాళ్ళ నాన్నగారు సైనికుల చిత్రాలు వేయమని అన్నప్పుడు అతనికి ఏమీ తెలియదు కదా, సో ఈ మధ్య కాలంలో జరిగిన యుద్ధం అంటే కార్గిల్ యుద్ధం కాబట్టి అందులో అమర్వీర్లైన వాళ్ళ చిత్రాలు చూసి వేయటం మొదలెట్టాడు అనమాట. చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లా అదే మనము ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా మనం ఏదో ఒక రకంగా దేశానికి, దేశం గురించి ఆలోచించడం గానీ, లేకపోతే ఇంకా ఏదైనా సహాయం మన వంతు ఏదైనా సహాయం చేయడం గానీ, అది కూడా మనం సైన్యంలో ఉన్నట్టు లెక్క వస్తుంది. అతను చిత్రలేఖనం ద్వారా ఇట్లా చేస్తున్నాడంటే కూడా చాలా గర్వకారణం మనందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. చాలా చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ. జీ హా, తో హమారే దోస్త్ రమేష్ భీ వహీ కహ రహే కి హమ్ చాహే ఫౌజ్ మే హో యా నా హో, లేకిన్ ఉన్కే బారే మే సోచనా ఔర్ ఉన్కే లియే కుచ్ కర్నా దేశ్ కి సేవా కర్నే కే బరాబర్ హీ హోతా హై, వో భీ యే మాన్తే హై. తో జీ హా, హమ్ బాత్ ఆగే బడాతే హై కి ఉన్హోనే హెడ్ క్వార్టర్స్ మే ఆప్కో బులాయా గయా లేకిన్ ఉస్ టైమ్ యా ఆప్కే పాపా ఆప్కే సాథ్ నహీ థే, యే బడీ దుఖ్ కీ బాత్ హై, లేకిన్ ఉన్కా ఆశీర్వాద్ ఆప్కే సాథ్ థా
اور وہ ہمیشہ آپ کے ساتھ ہے. دیکھیں آپ کا کام آگے بڑھتا گیا. جی بالکل. تو مجھے فرسٹ کال ان کا آیا تب مجھے ایسا لگا کہ شاید میرے فادر نے ہی مجھے کہیں سے کال کر دیا اور اس کام کو ایک مطلب جسٹ سٹارٹ مل گیا کہ ہاں میں نے پہلی بار کسی فوجی کے فیملی سے بات کر رہا ہوں. اور اس بہت بھاوک سمے تھا وہ میرے لیے بہت زیادہ. سمجھ سکتے ہیں. اس کے بعد پھر میں نے فیس بک پہ ایک پیج بنایا, اس مہم کو نام دیا پورٹریٹ آف پیٹریٹس کا. اور پیج بنایا تو لوگوں سے زیادہ کنیکٹ کرنے کا مجھے موقع ملا. شاید میرے کو آواز نہیں آ رہی آپ کی. ہلو جی سن رہی ہوں. ہاں بولیے. تو پورٹریٹس آف پیٹریٹس کا کام اس طریقے سے, پھر میں نے فیس بک پہ پوسٹ کرے اور پہلی بار میں نے جو پورٹریٹ ڈیلیور کیا وہ تھا کیپٹن ویجن تھاپر کا, کرنل تھاپر جی کے گھر پہ. اور اس کے بعد پھر یہ ایک چین شروع ہو گئی, میں لوگوں سے جڑا ملا اور پورٹریٹ آف پیٹریٹس کا کام آگے بڑھا اور میں نے لگ بھگ 44 سے زیادہ پورٹریٹس بنائے اور 25 سے زیادہ فیملیز کو میں نے ابھی تک ڈیلیور کیے ہیں. تو جس طرح سے آپ نے کہا کہ آپ خود مطلب آپ کا کام آپ کو ہے, اسکول جاتے ہو, پڑھاتے ہو وہاں پہ اور واپس آتے ہو, تو اس میں تو پورا دن ہی نکل جاتا ہے. ہاں مطلب یہ ہے کہ جب آپ کو کسی چیز کا جنون لگ جائے تو کیونکہ اسکول سے آنا, آنے کے بعد پورٹریٹ بنانا اور پھر کو ڈیلیور کرنا, یہ ایک بہت لمبا پروسیس ہے اور اس میں کافی سمے بھی خرچ ہوتا ہے. لیکن یہ ہے کہ جب میں نے پہلی بار کسی شہید کے فیملی سے بات کی تھی اور میں جیسے کسی بھی شہید کی فیملی کے میں جاتا ہوں تو ایک ایسی انرجی, ایسی بلیسنگز اور ایسا جیسچر مجھے ملتا ہے کہ بس وہ انمول ہے. اور اب میں اس فیلنگ کے لیے ہی یہ کام کرتا ہوں, ایک اپنے فادر کو خوش کرنے کے لیے کہ ہاں مجھے کہیں دیکھ رہے ہیں, اور ایک کہ مجھے یہ بس ان سے ملنے کا جو احساس ہے وہ انمول ہے. جیسے ابھی آپ نے بتایا کہ آپ نے قریباً کتنے اباؤٹ 40-50 سے زیادہ ہوگا. جی 40-50 کے اراؤنڈ. 40-50 کے اراؤنڈ ہو گئے اور کچھ کمپلیٹ ہیں. ہاں تو ان میں سے آپ نے جتنے بھی چتر ابھی ڈیلیور کیے پریوار کو پہنچائے ہیں, کس طرح سے آپ نے یہ اس کاریہ کو آپ نے کیسے پورا کیا اور کس کی سہایتا سے؟ جی سب سے پہلے تو مجھے جو مدد ملی انڈین آرمی ہیڈ کوارٹر سے جو ملی, مجھے کچھ فوجیوں کے گھر کے نمبر ملے. اوکے. لیکن وہ نمبر کچھ کے بہت پرانے تھے اسی ٹائم کے ہوں گے اور کچھ کے نئے تھے, تو جن کے نمبرز مل پائے ان سے تو ڈائریکٹ بات ہو گئی تھی. تو پرسنلی اپنے خود کے کنوینس سے یا جیسے بھی اس ٹائم مجھ سے ممکن ہو پایا میں ان کے گھروں تک پہنچا, ان سے بات کری اور پورٹریٹ ان تک پہنچایا. اس کے بعد میں نے فیس بک پہ کافی لوگوں سے کنیکٹ کیا اور اپنا پیج پہ بھی, آج کے ٹائم میں میرے پیج پہ قریب 1300 سے زیادہ ممبر ہیں اور اس سے بھی مجھے مطلب کافی انفارمیشن ملی لوگوں تک. فیس بک ایک بہت اچھا ذریعہ ہے لوگوں تک پہنچنے کا. تو شہید کے پریوار والوں نے ہی مجھے کانٹیکٹ کرا اور کچھ ایک جو ہے پیجز کے تھرو بھی میں وہاں تک پہنچا. ایک فیس بک پہ ہی میری ملاقات ادریجا سین اور انوسیا متا جی سے ہوئی, انہوں نے بھی, وہ بھی کافی شہیدوں کے لیے بہت کچھ کرتے ہیں, تو انہوں نے بھی مجھے بہت سارے کانٹیکٹ پرووائڈ کرے اور انہوں نے میری اس کام میں کافی آگے پورٹریٹس ڈیلیور کرنے میں کافی مدد کری. جی تو زیادہ تر یہ پورٹریٹس آپ نے دلی میں پہنچائی ہے؟ ابھی تک دلی میں سب سے زیادہ پہنچایا ہے, گرداسپور پہنچایا ہے, جموں, بنگلور اور کیا کہتے ہیں آپ کا یو پی, کافی جگہ پہ میں پہنچا چکا ہوں. جنرلی آپ کو ایک تصویر بنانے میں کتنا سمے لگتا ہوگا؟ یہ سوال کا جواب دینا تھوڑا سا مشکل ہے کیونکہ اگر آپ آرز میں کاؤنٹ کریں, لائک پہلے میں صبح جاب پہ جاتا ہوں, 2:30 بجے میں واپس آتا ہوں, اس کے بعد تھوڑے بہت گھر کے کام, اور ان سب کے بعد جو ٹائم تھوڑا نکلتا, تو اگر میں ڈیلی کے 2 گھنٹے دیتا ہوں تو آپ یہ لگا لیجئے ایسے کر کے دن میں قریب
हर रोज का 2 घंटे तो करीब 10 से 8 घंटे मुझे एक पोर्ट्रेट पे लग जाता है। ओके, 2 मिनट अपने दोस्तों के लिए प्लीज जी। तो हुतांश ఏం చెప్తున్నారంటే అతను ఈ చిత్రాలు గీసిన తర్వాత ఆ చిత్రాలను అందజేయడానికని ఏ విధంగా అతను కృషి చేస్తున్నారు అని అడిగాను. మనకు ఆత్మీయులు ఉన్నారు వాని పలకృత. హలో, నమస్కారం గారు, నా పేరు కిషోర్ అండి, ఆస్ట్రేలియా నుంచి. నమస్కారం కిషోర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా అండి. ఆస్ట్రేలియాలో ఎక్కడి నుంచి అండి? ఆల్బరీ అండి. ఓకే, ఆల్బరీ. మన మనతో పాటు ఉన్నారు హుతాన్ష్ ఉన్నారు, వారితో మాట్లాడండి, మనకి సమయం ఎక్కువ లేదు. సో ముందుగా మీకు స్వాగతం జయంత్ కార్యక్రమానికి. మొట్టమొదటిసారి మీతో మాట్లాడుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. హుతాన్ష్ హమారే సాథ్ హై, కిషోర్ జీ ఆస్ట్రేలియా సే. కిషోర్ జీ నమస్కార్. నమస్తే భయ్యా, కైసా? జయ గారు చెప్పండి. నాకు పెద్ద హిందీ రాదు. పర్లేదు, చెప్పండి చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను అతనికి. వీర జవాన్ల గురించి మనం మాట్లాడుకుంటాం కానీ మనం మనకి చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాల్లో పాఠాల్లో గాంధీ గురించి, నెహ్రూ గురించి, వీళ్ళ గురించి ఉన్నాయి కానీ వీర జవాన్ల గురించి చెప్తే చిన్నపిల్లల్లో ఇప్పటి నుంచి దేశభక్తి ఉంటది లేదని చెప్పానని చెప్పటం లేదు నేను. ఉంటది కానీ ఈ వీర జవాన్ల గురించి, వాళ్ళు వీరమరణం ఎలా పొందారు, ఏం చేసి దేశాన్ని కాపాడుతున్నారు, ఎలా కాపాడుతున్నారు అక్కడ ఉండి అనేది వాళ్ళకి పాఠ్యాంశాల్లోంచే ఉంటే బాగుంటుందని చెప్పాననే నా ఉద్దేశం అండి. అవునండి, దాన్ని ఎవరు తీసుకొస్తారో అనేది నేను చెప్పలేను కానీ, ఎవరు తీసుకురావాలి అనేది చెప్పగలం కానీ ఎవరు తీసుకొస్తారో అనేది చెప్పలేము. మనమే చేద్దాం ఈ మాట. నేను చాలా సార్లు జైహింద్ లో అంటే జరిగింది, ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే మన జవాన్ల గురించి పిల్లలకి చెప్పడం చాలా మంచిది, మొదలెట్టాలి అని చెప్పి ఎన్నో సార్లు మీ షోలో అనుకోవడం జరిగింది. మీరు ఈ మాట చెప్పడం చాలా బాగుంది అండ్ మనం తప్పకుండా దీనికి కృషి చేద్దాము. ఎలా కృషి చేద్దాము అనేది కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట, వర్కౌట్ చేస్తున్నాను, త్వరలోనే చేద్దాం. ఎక్కడ లేకపోయినా కనీసం మన రాష్ట్రాల్లో అయినా మొదలెడితే బాగుంటుంది అని నా ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ అండి, వింటూ ఉండండి జయహిత్, నేను మీరు చెప్పింది హుతాన్స్కి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తోహా హుతాన్ష్ హమారే కిషోర్ జీ యీ కహ రహే కి హమారే బచ్చో కో ఉన్మే దేశభక్తి కి భావనా జిస్ తరహ సే జగాని చాహియే వో యే హై కి ప్రాథమిక పాఠశాలా సే బచ్పన్ సే హి ఉన్కో అప్నే పాఠ్యక్రమో మే హమారే వీర జవానో కే బారే మే భీ సిఖానా చాహియే జిస్ తరహ హమ్ బాపూ నెహ్రూ కే బారే మే సిఖాతే హై. జీ బిల్కుల్, తో యే తో బిల్కుల్ సహీ హై ఔర్ ఇసీ కే ప్రయాస్ మే హమ్ భీ హై. జీ బిల్కుల్, దేఖతే హై కబ్ ये काम पूरा होता है. देखिए, मुझे ये लगता है कि अगर हर इंसान अगर थोड़ी बहुत मेहनत करे और थोड़ा बहुत अपने हिसाब से इनिशिएटिव ले इस चीज के लिए, तो ये कोई बहुत ज्यादा नामुमकिन चीज नहीं है. बूंद बूंद से ही घड़ा भरता है, तो एक ना एक दिन जरूर ऐसा होगा. अगर आप पुराने टाइम की बात करें तो थोड़े समय पहले से और अब में बहुत चेंज है. लोग सोल्जर्स के बारे में सोचते हैं, अवेयर हैं और करते हैं. बिल्कुल ही अगर आप नेगेटिव पक्ष को देखेंगे तो कुछ भी नहीं हो सकता, लेकिन थोड़ा बहुत जो पॉजिटिव है एटलीस्ट उसको देख के हम थोड़ा आगे बढ़ा सकते हैं. जैसे कि मैं भी अब स्कूल में आर्ट पढ़ाता हूँ, बच्चे हैं तो बच्चों को मैं कुछ ना कुछ बताता रहता हूँ सोल्जर्स के बारे में. और जब भी कभी हमारे दुर्भाग्यवश किसी फौजी भाई की शहादत होती है तो मैं स्कूल में मौन रखवाते हैं. और इस चीज को हर कोई सपोर्ट करता है, हमारे प्रिंसिपल मैम, मैनेजर सर, कोई भी, हर कोई इसको सपोर्ट करेगा. ये कोई ऐसा नहीं है कि कोई आपको मना कर देगा, लेकिन आपको पहल करनी पड़ेगी, पहला कदम आपको उठाना ही पड़ेगा. और देशभक्ति जो है ऐसा नहीं है कि एक फौजी है तो आप सिर्फ लड़के और फौज में जाकर ही आप देशभक्ति कर सकते हैं. आप अपने ही काम के हिसाब से, जैसे आप कर रहे हैं, जैसे शायद मैं कर रहा हूं, ऐसे बहुत सारे लोग हैं जो देशभक्ति की भावना रखते हैं और अपने ही प्रोफेशन में उसको आगे बढ़ा सकते हैं. जी. तो मुझे लगता है कि हर इंसान को ना एक बार कदम जरूर उठाना चाहिए. कोई बात नहीं, लड़खड़ाओ, गिरो, कोई दिक्कत नहीं, दोबारा खड़े हो, दोबारा चलना शुरू कर दो. या बिना संघर्ष के शायद ही कोई जुनून है जिसे हम आगे न ले जा सके. जी बिल्कुल जी. तो
पहले की बात मैं अधूरी छोड़ गई थी तो उसे पूरा कर देती हूँ. హుతాన్షు ఇవన్నీ చిత్రాలు చేసి కుటుంబాల దాకా పంపించడానికని అడ్రస్ల కోసమని ఇండియన్ హెడ్ క్వార్టర్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి సహాయం అడిగితే వారి దగ్గర నుంచి లభించిన అడ్రస్లన్నీ పాతవడం వలన తనకి తానుగా తన స్నేహితుల ద్వారా ఫేస్బుక్ ద్వారా పరిచయాలు తీసుకుని వాళ్ళకి వెళ్లి ఆ చిత్రాలను అందించడం జరుగుతోంది. వాళ్ళకి అందించినప్పుడు అతనికి కలిగే ఆనందం ఆ శక్తి అద్భుతమైంది, అది వివరించలేను అని చెప్తున్నాడు. సహజమే కదండి. కానీ చిత్రాలు చేయడం వల్ల తను ఈ విధంగా దేశానికి ఏదో చేస్తున్నాను అన్న తృప్తి, వాళ్ల నాన్న ఆశయాన్ని నెరవేరుస్తున్నానన్న తృప్తి అతనిలో ఉంది అని అంటున్నారు. ఇప్పటి మాట స్కూల్లో విషయం గురించి మాట్లాడుతూ హుతాన్ష్ అంటున్నారు, మనకి తగినట్టుగా మనం మనకున్న పరిధిలో మనం చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు తను చిత్రకారుడు, అలాగే స్కూల్లో చిత్రాలను గీస్తూ ఉంటాడు. ఇప్పటి వార్తల ప్రకారంగా ఎప్పుడైనా ఈ సైనికుల గురించి ఏమన్నా వార్తలు వస్తే దాని పిల్లలకి చెప్తూ ఉండటం గానీ, లేదా ఎవరన్నా అమరవీరులు అయినప్పుడు వాళ్ల గురించి చెప్తూ స్కూల్లో కొంతసేపు మౌనాన్ని పాటించడం గానీ చేస్తున్నప్పుడు తన స్కూల్ యాజమాన్యం కూడా అందుకు సహకరిస్తుంది. ఎవరు అడ్డుపెట్టరు, కాకపోతే మనం ప్రప్రథమంగా ముందడుగు వేయాల్సి వస్తుంది. అది వేస్తే తప్పకుండా మనతో పాటు నడుస్తారు అని అంటున్నారు. అద్భుతమైన విషయం చెప్పారు హుతాన్ష్. సో హుతాన్ష్ అభి ఆప్నే జిస్ తరహ సే ఆప్కా సమయ ఆప్ హమారి ఇన్ వీర్ జవానో కే లియే చిత్ర బనాకర్ ఉన్కీ శ్రద్ధా మే ఆప్ యే కామ్ కర్ రహే హో జీ. అభి కిత్నే సాల్ హో గయే ఆప్కో యే శురూ కర్కే? 2 సాల్ మై 2014 మే శురూ కియా థా. ఓకే జీ, తో 3 సాల్ పూరే హో గయే. 3 సాల్ పూరే హో గయే జీ. ఔర్ వెల్ పూచ్నా పతా నీ కేసే లగ్తా ఐ డోంట్ నో, బట్ जब आप वो चित्र बनाते हो तो आपके आपके अंदर क्या चलता होगा, कैसे एहसास, कैसे भाव आपके अंदर भावुकता हो, किस तरह से आपके दिमाग में क्या चल रहा होता है? देखिए, ये फीलिंग बताना थोड़ा सा मुश्किल रहेगा मेरे लिए. जरूर है जी, क्योंकि जब भी किसी शहीद का पोर्ट्रेट मैं बनाता हूँ सबसे पहले तो मुझे मेरे फादर याद आते हैं. या और उसके बाद मैं जिन शहीदों की पिक्चर्स बनाता हूँ ना, आप यकीन मानिए, मतलब मैंने एक डायलॉग सुना था कि मौत भी बहुत जालिम चीज है, खूबसूरत से खूबसूरत जवान ले जाती है. जी. तो इतने खूबसूरत चेहरे, इतने यंग लड़के ही कहूंगा, मतलब यंग लोग हैं और देश के लिए वो कुर्बान हो जाते हैं और पीछे बहुत कुछ छोड़ जाते हैं. तो बहुत तकलीफ भी होती है, लेकिन ये मेरा काम है. जब मैं पोर्ट्रेट बना के पहुंचाता हूँ उनकी फैमिलीज तक और वो चीज जब वो एक्सपीरियंस शेयर करते हैं, बैठते हैं, बात करते हैं, तो बड़ा एक बुरा भावुक दौर है. लेकिन जब लास्ट में वो पोर्ट्रेट्स उनके घर तक पहुंचता है और उनके चेहरे पे मैं जो भाव देखता हूँ, दुख, खुशी, गर्व, एक साथ इतने सारे फीलिंग्स जब उनके चेहरे पे नजर आते हैं तो मुझे लगता है कि हाँ, अब मेरा काम यहाँ पे आके सक्सेसफुल हो गया है. या बिकॉज देखो, अभी आपकी तरह मैं भी जब ये काम कर रही हूँ यहाँ पे और जिस दिन मुझे किसी एक ऐसे वीर जवान के बारे में बताना होता है जी, तो कई बार अनजाने या जान पहचान, आई डोंट नो, नहीं जानते उनको, लेकिन जब हम उनकी जगह रहकर ये सोचते हैं कि ऐसे हो रहा है, तो कई बार ऐसे था, ऐसे हुआ है कि मेरी भी आवाज बैठ गई और मैं भी रो पड़ी कई बार. बिल्कुल, बिकॉज उनके जिंदगी के बारे में पूरी तरह पढ़ के उनके बारे में बताना होता है और लिखना अलग बात है, आवाज से आवाज देना और एक बात हो जाती है. काफी मुश्किल होता है, लेकिन हाँ, जब वो हमारे लिए जान दे सकते हैं तो क्या हम अपनी आवाज उठाकर उनके बारे में नहीं बता सकते हैं? जी बिल्कुल. ये सोचकर फिर हिम्मत जुटाकर फिर चाहे वो एक घंटे का कार्यक्रम हो, लेकिन उस दिन यह बहुत मुश्किल होता है. पर जैसे आपने कहा कि उनके बारे में बताने के बाद जब हमारे सुनने वाले सभी दोस्त ये कहते हैं कि उनको इस जवान के बारे में नहीं पता था और अब पता चला है, तो फिर मैं समझती हूँ कि मेरा काम पूरा हो गया. जी, वो फीलिंग ही अलग है, वो शायद आप समझ पाएंगे, वो फीलिंग ही अलग आती है. जी, हमें भी लगता है कि हमने हाँ अपनी लाइफ का कुछ अच्छा यूज कर रहे हैं हम लोग. या हम भी ऐसे कर सकते हैं, पार्टी जा सकते हैं, मस्ती कर सकते हैं, एक घंटे दो घंटे इन काम के लिए क्यों करें, ऐसा भी सोच सकते हैं. लेकिन जो जुनून है बस या तो करना है या फिर नहीं करना है.
वही वही एक मैंने आपको बताया ना पहला कदम, आपने पहला कदम उठा लिया उसके बाद आप नहीं डरते। तो मुझे समय के लिए भी मैं ऐसा मतलब बाकी जो लोग ऐसा सोचते हैं कि नहीं हम बहुत बिजी हैं ऐसा है वैसा है, ऐसा नहीं है। मुझे लगता है कि समय जब आपके फेवर में हो चाहे ना हो, जब समय चलना शुरू करेगा उसे 12 की सुई 12 पे ही खत्म करनी ही करनी है। तो वो आपके ऊपर डिपेंड करता है आप उसको किस तरीके से यूज करते हो। हर एक घंटा हर एक मिनट कुछ ना कुछ हो रहा है, तो उस घटनाक्रम में आपको अपने लिए भी समय निकालना है और इस काम के लिए भी समय निकालना है। तो वो जब आप सीख जाते हैं तो इस चीज में कोई प्रॉब्लम नहीं आती। हम भी अपने फैमिली को टाइम दे रहे हैं, ऐसे बात नहीं है, मैं फैमिली को टाइम देता हूँ, फैमिली के साथ घूमने जाता हूँ, इंजॉय करता हूँ, लेकिन ये काम भी मैं साथ में चला रहा हूँ और इस काम पे भी कहीं कोई असर नहीं पड़ता, ना मेरे स्कूल पे कोई असर पड़ रहा है और ना ही मेरी फैमिली पे। तो मुझे लगता है कि अगर आप समय को जो है यूज करना शुरू कर दें तो बिल्कुल आप कुछ आपको फिर कोई रोक ही नहीं सकता। या वही ना, कई बार यही मानती हूँ कि अगर हमारे पास लगन है तो चाहे जितने भी अड़चन आ जाए, जितने भी दिक्कतें आ जाए, जी बिल्कुल, कोई परवाह नहीं होती है। तो या अपने दोस्त के लिए फराफत दो मिनट प्लीज। హుతాష్తో మాట్లాడుతూ ఇదే అన్నాను అనమాట, ఆ చిత్రం గీసేటప్పుడు ఒక అమరవీరుడు గురించి చిత్రం గీసేటప్పుడు మీలోని మనోభావాలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నాను అనమాట. అది అతను చెప్పడం చాలా కష్టం అండి, అది ఆ చేసేటప్పుడు ఉన్న భావాలు నేను చెప్పలేను, కానీ ఆ చిత్రాన్ని ఆ కుటుంబం దాకా అందించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించే ఆనందం, గర్వం, దుఃఖం ఇవన్నీ చూశాక వాళ్ళు తృప్తిగా ఆ చిత్రాన్ని తీసుకున్నప్పుడు కలిగే ఆనందమే నా ఆనందం అని అంటున్నాడు అనమాట. ఆ సందర్భంగా నేను కూడా నా గురించి చెప్తూ, జవాన్ల గురించి తెలియజేసేటప్పుడు వాళ్ల గురించి పూర్తి వివరణ చదివి, వారి జీవితాన్ని చదివిన తర్వాత వారు ఎలా ఆ యుద్ధంలో తమ గురించి తాము దేశం కోసం అర్పించుకున్నారు అనే విషయం చెప్పేటప్పుడు చాలాసార్లు నాకు నేనే నా గొంతే బొంగురిపోతుంది, నేను చెప్పలేకపోతాను, చాలాసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. కానీ తద్వారా తెలియని వారికి ఆ జవాన్ గురించి తెలియచేశాను అనే తృప్తి చివరికి మిగులుతుందన్నమాట. అదే హుతాన్ష్ కూడా అంటున్నారు. మరి హుతాన్ష్ ని మరికొన్ని నిమిషాలే ఉన్నాయి కాబట్టి తొందరగా మరికొన్ని ప్రశ్నలు అడుగుదాం. మీరు కూడా కాల్ చేయాలి అంటే మనకి ఇంకా 8 నిమిషాలు ఉంది, ఎవరైనా కాల్ చేయదలుచుకుంటే చేయొచ్చు. యుఎస్ఏ నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 02032878674, ఆస్ట్రేలియా నుంచి అయితే 02800068674, భారతదేశం నుంచి అయితే 04066624513. ఎక్కడి నుంచైనా సరే స్కైప్ నుంచి చేయొచ్చు, story.live1. అచ్చా హుతాన్ జా బతా రే థే కార్గిల్ దివస్ కే లియే, కార్గిల్ విజయ దివస్ కే లియే హమ్ జోర్ షోర్ హో గయి హై ఔర్ చల్ రహీ హై, తో క్యా కామ్ చల్ రహా హై? కార్గిల్ విజయ దివస్ కే లియే యాక్చువల్లీ ఏక్ ఈవెంట్ కే లియే ముజే థోడా మతలబ్ ఇన్వైట్ భీ కియా గయా హై ముజే, और उसके लिए मुझे कुछ पोर्ट्रेट्स बनाने हैं, तो बस उन्हीं पे काम चालू है। तो वो मुझे किसी भी तरीके से 2-4 दिन के अंदर पूरा करना है, तो बहुत शेड्यूल और ज्यादा थोड़ा बिजी कर लिया है। जो वही चित्र आप करने का आपने प्लान किया था? करीब 5 पोर्ट्रेट्स। अच्छा, और आपके पोर्ट्रेट्स में एक शैली देखी गई है कि ये शैली आपने किस तरह से, पापा का सुझाव था या फिर आपने एक बना के देखा और अच्छा लगा तो ऐसे ही करने लगे? दरअसल जब हम कोई पेंटिंग कोई स्केच शुरू करते हैं तो उससे पहले बहुत सारी चीजें दिमाग में चलती हैं, तो वो सारी चीजें जब हम पेपर पे उतार देते हैं और जब आप उससे सेटिस्फाई हो जाएं कि हाँ ये बिल्कुल सही चीज बनी है जो लोग समझ पा रहे हैं, तो मैं समझता हूँ कि वो पेंटिंग कम्प्लीट है। तो जब मैंने पोर्ट्रेट बनाना शुरू किया, अब आप अगर मेरे पोर्ट्रेट्स में देखें तो जो शहीद है वो ग्रेफाइट ऑन पेपर है और ब्लैक एंड व्हाइट है और पीछे उसके तिरंगा है। तो मुझे लगता है कि देखिए शहीद को तिरंगा दिया जाता है, सिर्फ उसी को ये सम्मान प्राप्त है कि वो तिरंगे में जाएगा और तिरंगा उसके साथ जिंदगी भर के लिए जुड़ जाता है। तो वही सम्मान मैं अपने पोर्ट्रेट्स में उनको देना चाहता था, तो इसीलिए मैंने ये करा कि अब वो इस दुनिया में नहीं है तो एक उनका चित्र जो है जो बिल्कुल कहते हैं ना दुनिया के सबसे, मुझे लगता है कि जो दो सच हैं वो है ब्लैक एंड व्हाइट। ब्लैक हमेशा है, व्हाइट हमेशा है, लाइट हमेशा है, डार्क हमेशा है, तो बाकी सब चीजें तो छलावा हैं। तो इसलिए मैंने उनको जो ये बिल्कुल जैसे कहते हैं ना कि जो कभी खत्म ना होने वाले कलर्स हैं
ये दो कलर मैंने उनको दिए ब्लैक एंड व्हाइट, और जो तिरंगा है वो उनके साथ हमेशा के लिए जोड़ दिया उनको एक सम्मान देने के लिए कि ये जो शहीद है ये तिरंगा है ये इसको डिजर्व यही लोग करते हैं और ये इनके साथ रहना चाहिए। बिल्कुल बहुत खूब बहुत खूब। వింటున్నారు కదండి హుతాష పేజ్ అయ్యి నేను అడిగానమాట అతని చిత్రాలన్నీ ఒక శైలిలో ఉంటాయి ఒక స్టైల్లో ఉన్నాయన్నమాట అది ఏంటిది అని అడిగాను. సో అతను చెప్పడం ఏంటంటే అమరవీరుల చిత్రాలన్నీ వేసినప్పుడు అతను అసలు అంటూ రంగులు ఉంటే నలుపు తెలిపే ఉన్నాయి కాబట్టి మిగతా అవన్నీ అచంచలం కాబట్టి అతను ఈ జవాన్ల అమరవీరులకే తిరంగా మన మువ్వనెల జెండా అని ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఆ చిత్రం వెనకాల మువ్వనెల రంగులు వేసి ఆ చిత్రాన్ని పూర్తి చేశారనమాట. మీరు ఆ చిత్రాలని చూడొచ్చు, నా ప్రొఫైల్లో పెట్టాను, ఆర్జేజే ఆ పేజ్ లో కూడా పెట్టాను, అక్కడ కూడా చూడొచ్చు ఆ చిత్రాలని ఏ విధంగా అతను ఆ చిత్రాలని గీశాడు అని చెప్పి. రాబోయే కార్గిల్ విజయ దివస్ అంటే 26 జూలై అయిన కార్గిల్ విజయ దివస్, ఆ సందర్భంగా అతను మరికొన్ని అమరవీరుల చిత్రాలని తను గీసి ఒక జరిగే కార్యక్రమంలో అందజేయబోతున్నా అనమాట. వారు వచ్చినందుకు వారిని అభినందిద్దాం, మన సమయం అయిపోవచ్చింది. సో కాల్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అలాగే వింటున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హుతాన్ష్ ఆప్నే హమారే లియే సమయ నికాలా, జై హింద్ కార్యక్రమ మే ఆప్నే అప్నే ఇస్ అద్భుత్ కామ్ కే బారే మే పరిచయ దియా, బహుత్ బహుత్ ధన్యవాద్ ఇస్కా, ఔర్ ఉమీద్ కర్తే హై కి ఆప్ ఆగే బఢ్తే చలే ఔర్ जो आपके पापा ने आपके लिए सपना देखा था वो आप इसी तरह खूब निभाते जाएं. और आपको एक और शुभ क्या बताऊं, बहुत ही बढ़िया बात सुनाना चाहती हूं. बिकॉज मैंने देखा आपके बारे में आपकी तरह किसी और ने ये काम कहीं भी किया है तो मुझे लगा कि मुझे कहीं कुछ नहीं मिला आपकी तरह काम करने वाले. तो शायद आप ही पहले होंगे जो हमारे वीर जवानों के बारे में ऐसे चित्र बनाते हैं, तो इसके लिए तो आपको बहुत बहुत बधाई. जी, मेरा भी सौभाग्य है कि आपने मुझे अपने शो पे एक चांस दिया अपनी आवाज पहुंचाने का, और बहुत बहुत शुक्रिया कि आज मुझे पूरा हिंदुस्तान सुन रहा है और मेरे काम को अप्रिशिएट कर रहा है. हिंदुस्तान ही नहीं दोस्त, पूरी दुनिया सुन रही है. हाँ, पूरी दुनिया जी. तो अच्छा, बहुत बहुत धन्यवाद और ढेर सारी शुभकामनाएं आपको. जी धन्यवाद. 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 नमस्ते. नमस्ते. అదేంటి, మనతో పాటు హుతాన్ష్ ఉన్నారు. హుతాన్ష్ ఢిల్లీలో ఉంటారు, చిత్రకారుడు. అమరవీరుల చిత్రాలు వేసి అతను వారి కుటుంబాలకు అందజేయటంలో అతను చేస్తున్న సేవ అద్వితీయం. ఎవరు అలాంటి చిత్రాలని వేయలేదు, ఇప్పటి వరకు అలా అందజేయలేదు. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనకి సహకారం అందించిన గోపి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్లీ వచ్చే కార్యక్రమంలో కార్యక్రమం మన జాతీయ గీతంతో. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्रविड उत्तल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उत्सल जनधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. हुतांश, हुतांश, हेलो हेलो, सुन लो. हाँ जी, चलिए हम दोनों एक साथ बोलते हैं जय हिंद. 1 2 3 जय हिंद.